Hello everyone, Nenu Mee Srinivas. Welcome to my channel. Shiva Mahapuranam. Shiva Mahapuranam lo manam 4 topics discuss chesam. Andulo 10 episodes complete chesam. 11th episode 5th topic ee roju manam ee video lo discuss cheddam. టాపిక్ లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఆల్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ. శివ మహాపురాణం 5వ పార్ట్ 5th టాపిక్ రుద్ర పశుపతి నాయనారు. 63 మంది నాయనార్లలో రుద్ర పశుపతి నాయనారు ఒకరు. సన్యాసి కూడా రుద్రం చదవాలి. సన్యాసులను కూడా రుద్రం పారాయణ చేయమని శాస్త్రం చెప్పింది. అభిషేకం చేయకపోయినా రుద్రమును పారాయణ చేస్తే వెంటనే పాపములు పటాపంచులవుతాయి. రుద్ర పశుపతి నాయనారికి ఒక లక్షణం ఉండేది. ఆయన ప్రతిరోజు కూర్చొని రుద్రాధ్యాయం చదువుతూ ఉండేవారు. అలా చదువుతున్నప్పుడు ఆయనకు ఒక అనుమానం వచ్చింది. అందులో మేఘ్యాయచ విద్యుత్తాయచ వృక్షాయచ హరిత్యాయచ లోప్యాయచ లప్యాయచ ఈద్రియాయచ ప్రేత్యాయచ శిఖత్యాయచ ఈ మాటలు ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుడే అన్నారు. అనగా నీరు, నీటి మీద నురుగు, చెట్టు, చెట్టు మీద పెట్ట, చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు. నాయనార్కి ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. ఆయన తిరుమలయార్ అనే ప్రాంతంలో ఉండేవాడు. ఆయన ఈ రుద్రమును చదివి ఆకాశం ఈశ్వరుడు, మేఘం ఈశ్వరుడు, నీరు ఈశ్వరుడు, నురుగు ఈశ్వరుడు, చెట్టు ఈశ్వరుడు, పెట్ట ఈశ్వరుడు, కాబట్టి నేను ఇంట్లో కూర్చొని వీటన్నిటినీ చెబుతుంటే ఉపయోగం ఏమిటి? కాబట్టి నేను ఈశ్వరుల్లో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతాను అన్నాడు. ఒకరోజు తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా లేచి ఊరు బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ గల కొండ మీద నుంచి ఒక సెలయేరు జాలువారుతుంది. గబగబా వెళ్ళి ఆ సెలయేట్లో నడుం లోతు నీళ్ళలో నిలబడ్డాడు. నిలబడి చెట్టు వంక చూశాడు. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. కొండ, చెట్ల ఆకుపచ్చని కొమ్మలు కనబడ్డాయి. అంత నిశ్శబ్దంలో గలగలా పారుతున్న సెలయేటి శబ్దం వినబడుతుంది. నీటి మీద వెళ్ళిపోతున్న నురుగు కనబడింది. ఆయన వెంటనే ఆ చల్లని నీటి స్పర్శకు ఈశ్వరుడు తనను కౌగిలించుకున్న అనుభూతిని పొందాడు. ఇవన్నీ ఈశ్వరుడే కదా. నేనిప్పుడు నీటిలో ఈశ్వరుల్లో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను నా కళ్ళతో చూస్తున్న మేఘము ఈశ్వరుడు. నేను మెల లోతులో ఉన్నది ఈశ్వరుడు. కదులుతూ వెడుతున్న నీరు ఈశ్వరుడు. నాకు ఇంట్లో బిగిసిపోయినట్టు ఉన్న ఈశ్వరుడు కనబడేవాడు. ఇప్పుడు ఇన్ని చేతులతో, కాళ్ళతో కదులుతూ ఈశ్వరుడు నన్ను కౌగులించుకున్నాడు అని గట్టిగా గొంతెత్తి నమ పేన్యాయచ నమశిఖత్యాయచ ప్రవాహయాయచ నమ వృక్షాయచ హరిత్యాయచ నమో లోప్యాయచ లప్యాయచ అని పారాయణ చేశాడు. అలా పారాయణ చేస్తూ ఆనందం అనుభవించి బయటకు రాలేక వచ్చేవాడు. బొళ్ళు తుడిచేసుకొని పొడి బట్ట కట్టుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడు. మరల మధ్యాహ్నం అయ్యేది. సంధ్యావందనం చేసుకునేందుకు మరల ఆ చెరువు దగ్గరికి వెళ్ళిపోయేవాడు.
మరలా ఆ నీళ్ళలో నిలబడి శివుని ధ్యానం చేసుకునేవాడు. చుట్టుపక్కల కనిపిస్తున్న ప్రతి వస్తువులో శివరూపంను చూసుకునేవాడు. రుద్రం చదువుతూ ఈశ్వరుడే తనను గట్టిగా పట్టుకున్నాడని, అదే తాను అనుభవిస్తున్న చల్లతనమని భావించేవాడు. అతడు నీళ్ళలో మునుగగానే భావించేవాడు కాదు, ఈశ్వరుడు తనను గట్టిగా పట్టుకోవడం వలననే తనకు అంత చల్లగా ఉన్నదని తలిచాడు. అతడు అంతటా ఈశ్వరుడినే చూసేవాడు. అలా చూస్తూ పొంగిపోతూ రుద్రమును తడబడిపోతూ చెప్పేవాడు. మరలా పైకి వచ్చి పొడిబట్ట కట్టుకొని వెళ్ళిపోయేవాడు. సాయంత్రం సంధ్యావందన సమయంలో కూడా అదే నీటిలో దిగి అదే పరిస్థితి. ఇలా కొన్నాళ్ళు జరిగింది. చివరకు రాను రాను ఆయనకు ఎవరు కనబడినా ఈశ్వరుడే కనబడేవాడు. ఆఖరికి పరిగెత్తుతున్న దొంగ కనబడితే, నా చోరాయచ, పరిగెడుతున్న దొంగలో నా స్వామి కనబడుతున్నాడు అనేవాడు. అలా అంతటా ఈశ్వర దర్శనం చేస్తూ ఉండేవాడు. చివరకు ఆయనకు ఎక్కడ పడితే అక్కడ నిలబడి నమస్కారం చేయడం అలవాటైపోయింది. అప్పుడు శంకరుడు, ఇక నేను తప్ప ఇంకొకడు కనబడని నిన్ను నాలోకే తీసుకోవాలని నాయనార్ని తనలోకి తీసుకున్నాడు. అప్పుడు నాయనారు శివుడిలో ఏకమైపోయి తాను శివుడైపోయాడు. దీనిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, నాయనారు భావన చేత మోక్షమును పొందినట్లుగా మనం గమనిస్తాం. పూజ చేసేటప్పుడు మీ మనస్సు భగవంతుని యందు రమించాలి. నీటిలో నిలబడిన రుద్ర పశుపతి నాయనారికి రుద్రం అనుభూతిలోకి వచ్చేసింది. ఒక ఏటి గలగలల శబ్దంలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి. ఒక పెట్ట పాటలో మీరు ఈశ్వరుడిని అనుభవించగలగాలి. మీకు తగిలిన గాలిలో మీరు ఈశ్వరుడిని అనుభవించగలగాలి. ఇది సంభావయతి. ఇప్పుడు పరమేశ్వరుడు నిరతశయ సుఖప్రదాయై ఉన్నాడు. ఈ మాటలు చెప్పి చిత్తవృత్తులైన రాక్షస స్వరూపమును తొక్కిపెట్టడానికి దక్షిణామూర్తిగా కూర్చుంటే లోకమునకు అర్థం కాదని, తాను లేచి తిరగాలని శంకరులు భావించారు. తిరిగి లోకమునకు బోధ చెయ్యాలి. బోధ చేసి తానే శంభుస్వరూపమై లోకమును శివుడి వైపు తిప్పాలి అనుకున్నాడు దక్షిణామూర్తి. వీళ్ళ చిత్తములలో ఉన్న రాక్షసులను తొక్కుపెట్టడానికి నేనే వెళ్ళి నలుచెరగుల తిరిగి నిలబడి వీళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి కావలసిన స్తోత్రములు దగ్గర నుంచి భాష్యముల వరకు ఇద్దామని ఆ దక్షిణామూర్తి మౌనమును విడనాడి ఈ భూమండలం మీద శంకరాచార్య రూపముగా తిరిగాడు. ఆయనే ప్రథమ గురువై జగద్గురువై మహానుభావుడయ్యాడు. శివానందలహరి సౌందర్యలహరి బ్రహ్మసూత్ర భాష్యము దగ్గర నుంచి ప్రస్థానత్రయ భాష్యముల వరకు ఇచ్చాడు. ఇహమనందు ఐశ్వర్యం కావాలంటే కనకదారా స్తోత్రం ఇచ్చాడు. అటువంటి శంకరాచార్యుల వారి వద్ద ప్రారంభమైన గురు పరంపర నేటి మన గురువుల వరకు కొనసాగుతూనే ఉంది. ఆ గురు వాక్య శ్రవణము మన లోపల ఉన్న రాక్షసులను త్రుక్కిపెట్టగలిగినటువంటి శక్తి స్వరూపం. మీరు గురువు మాటను మీరు విననట్లయితే ఆ చిత్తవృత్తులు మిమ్మల్ని ఏమి చేయలేవు. ఆ రాక్షసులు మిమ్మల్ని ఏమి చెయ్యలేరు. శం భావయతి మీ యందు మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖులై నిరతశయ సుఖస్వరూపమైన శివుని యందు కలిసి మీరే శివుడవుతారు. అటువంటి స్థితి మనకు కలగడం కోసమే మహానుభావుడైన పరమాత్మ మనకి ఉపకారం చేశాడు. ఇటువంటి జ్ఞానమును
శంభు స్వరూపం మీకు కటాక్షిస్తుంది. అందుకే శంభు అన్న నామం అంత గొప్ప నామం అయింది. పరమశివుని రూపంలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పదయ్యింది. ఆ నామములు చెప్పుకుంటే చాలు, మనం ఉద్ధరించబడతాం. మనకి పెద్దలు ఒక మాట చెప్తారు, శరీరమునందు ఆరోగ్యము లుప్తమవుతున్నట్లయితే ఆరోగ్యం మరలా పొందికగా కుదరాలంటే సూర్యోపాసన చేయాలి, ప్రతినిత్యం ఆదిత్య హృదయం చదువుకోవాలి, ఆరోగ్యం భాస్కరాదిత్యేత్. శరీర ఆరోగ్యము మనస్సు ప్రశాంతముగా ఉండటం సూర్యభగవాను అనుగ్రహం వలన కలుగుతాయి. ఈశ్వరాత్ జ్ఞానమన్విచ్చేత్ జ్ఞానదాత మహేశ్వర. ఈశ్వరుని అనుగ్రహం వలన మాత్రమే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమును ఇచ్చేవాడికే మహేశ్వరుడు అని పేరు. శంభునామమును మీరు గట్టిగా పట్టుకొని ఆ నామముతో పిలిస్తే ఆయన మీ భావములను మార్చి మిమ్మల్ని ఈశ్వరుని వైపు తిప్పుతాడు, మీకు సత్ప్రవర్తన కల్పిస్తాడు, మిమ్మల్ని చక్కటి వాడిగా రూపుదిద్దుతాడు. కనుక మనం ప్రతిరోజు శంభునామమును చెప్పుకుంటూ ఉంటూ శంభుని అనుగ్రహమును పొందాలి. ఇదియే శం ఈ లోకంలో సుఖము దగ్గర నుంచి నిరుతశయ సుఖం వరకు, ఊర్ధ్వలోక సుఖం వరకు ఎంత సుఖం ఉన్నదని మీరు అనుకుంటున్నారో అన్ని సుఖములను మీకు ఇవ్వడం. దీనినే కామకోటి అని పిలుస్తారు. కామకోటి అనగా ఇక్కడ కోరికలను ఇవ్వడంతో మొదలుపెట్టి కోరికలు లేకుండా చేయడం వరకు తీసుకువెళ్ళి ఆ తరువాత పుణ్యముని ఇచ్చి పుణ్యం వలన ఊర్ధ్వలోక ప్రాప్తి వరకు ఇచ్చి తరువాత మరలా తిరిగి రానవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితి అనబడే మోక్ష స్థితి వరకు ఇవ్వగలిగిన అంచులన్నీ ఆవిడ చేత పరిపాలించబడుతున్నాయి. ఆవిడ యవ్వనికి ఎత్తి ఈ కామకోటిలో నిలబెడుతుంది. ఈ కోటిలో ఏ మెట్టు మీద మీరు నిలబడతారో దానికి తగినట్టుగా మిమ్మల్ని నిలబెట్టడానికి ఈ నామములు ఈశ్వరానుగ్రహం మిమ్మల్ని రక్షిస్తాయి. రుద్రపశుపతి నాయనారు వృత్తాంతమే అందుకు ఉదాహరణ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్, రుద్రపశుపతి నాయనారు గురించి. శివ మహాపురాణంలో 5వ టాపిక్ అయిన రుద్రపశుపతి నాయనారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్, ఈరోజు ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ శివనామములు పినాకి రుద్రుడు గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. టాపిక్ మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను, యూజ్ఫుల్ అవుతుందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోస్తో కొత్త టాపిక్స్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.